ఈ సినిమా పారు అనే ఒక అమ్మాయి తన జీవితంలో విన్న కథకు ముగింపును వెతుకుతూ వెళుతూ సాగే ప్రయాణంలో జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించచ్చో అంతే ఆనందాన్ని ఇతరులకి పంచుతూ స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో తెలియజేసే మంచి చూడతగ్గ సినిమా. ప్రతి క్షణం జీవితాన్ని ఆస్వాదిస్తూ చూస్తున్నంతసేపు మనకు ఉత్కంఠను రేపుతూ అలాగే చూసిన తర్వాత అందమైన భావాన్ని మిగిల్చే సినిమా మనమారా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇక కథలోకి వెళ్తే 8 ఏళ్ల వయసున్న పారు వాళ్ళ ఫ్యామిలీతో బస్సులో వెళ్తూ ఉంటుంది. అప్పుడు పారు ఏదైనా ఒక కొత్త కథ చెప్పమని అమ్మమ్మను మరీ మరీ అడుగుతూ ఉంటుంది. అది చూసిన పక్కన ఉన్న చర్చి సిస్టర్ నేను చెప్పనా అని అడుగుతుంది. పారు చెప్పమని అనేసరికి ఆ మేరీ సిస్టర్ ఒక ఊళ్ళో ఒక సిపాయి ఉన్నాడు అని మొదలు పెడుతుంది. ఆ సిపాయి చాలా ధీరుడు. అతనికి చావే లేదు, ఎందుకంటే అతని ప్రాణం ఒక చాపలో ఉందని చెప్తుంది. అందుకే ఆ ధీరుడు ప్రతి యుద్ధాన్ని ధైర్యంగా పోరాడి జయించి తిరిగి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత శంఖాన్ని పూరిస్తే చాప ఎక్కడున్నా వచ్చి అతన్ని కలుస్తుంది. అలా తన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు మాత్రం పెద్ద వర్షం పడి వరదలో చాప సముద్రంలో కలిసిపోతుంది. ఆ చాపని ఎప్పటికైనా కలుసుకుంటాననే ధైర్యంతో దాన్ని వెతుకుతూ వెతుకుతూ సిపాయి కూడా పడవలో బయలుదేరుతాడు. అలా చివరికి కలుస్తున్నారు అనుకునే క్షణంలో ఒక పెద్ద అల వచ్చి వాళ్ళను విడదీస్తుంది. అలా కథ వింటూ నిద్రపోతున్న పారు అమ్మమ్మకి సడన్గా ఫిట్స్ వస్తాయి. దాంతో మేరీ సిస్టర్ తన దగ్గర ఉన్న శంఖం లాకెట్ చైన్ని అమ్మమ్మ చేతిలో పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత పారు రీస్టోరేషన్ ఆఫ్ టెంపుల్స్ అంటే పురాణ దేవాలయాలు పునరుత్థానం చేస్తూ ఉంటుంది. వాళ్ళ అన్న పెళ్ళిలో ఒక అబ్బాయిని చూపించి పెళ్లి వయసు దాటకముందే పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటారు. పెళ్ళికి ఇంకా రెడీగా లేనని దానికోసం ఒక 1 వీక్ టైం కావాలని చెప్పి వెకేషన్ లాగా ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ అఫ్జల్ అనే కేర్టేకర్ ద్వారా రూమ్స్ రెంట్కి చూస్తుంటుంది. అప్పుడే తనకి ఆ ఊరి గోడలపై గ్రాఫిటీ పెయింటింగ్స్ చూసి అచ్చం తన చిన్నప్పుడు విన్న కథలాగే ఉంది అనుకుని అఫ్జల్ని ఆ పెయింటింగ్స్ ఎవరు వేశారని అడుగుతుంది. అది మారా అనే అతను తనకు మాత్రమే అర్థమయ్యేలా వేస్తాడని, తను ఇంటికి సరిగ్గా రావట్లేదు కనుక పారుని అక్కడ ఉండిపోమంటాడు. అలా పారు మారా ఇంట్లోనే రెంట్కి ఉంటుంది. ఆ రాత్రి మారా ల్యాండ్లైన్కి కాల్ చేసి తన ఫిషెస్కి ఫుడ్ పెట్టమంటాడు. పారు కిచెన్ వైపు వెళ్ళేసరికి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మారా ఎక్కడా అని వివరాలు అడిగి పారు తెలియదని చెప్పేసరికి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇంట్లో వస్తువులు చిందరవందర చేశారని గమనిస్తుంది. సరిగ్గా అప్పుడే మారా స్కెచ్ బుక్ చూస్తుంది పారు. అందులో ఉండే పిక్చర్స్తో ఒక స్టోరీ చెప్పాలనుకుంటాడు. దాని పేరే ద స్టోలెన్ మూమెంట్. అందులోని ప్రతి ఒక్క బొమ్మ ఒక్కొక్క మలుపుని తెలియచేస్తుంటుంది. అందులో ఒక రాత్రి దొంగ మారా పడుకున్నప్పుడు ఇంటికి వస్తాడు. కానీ దొంగలించడానికి ఏమీ దొరకక మారా కంటపడతాడు. అది 31st నైట్ అవ్వడంతో ఇద్దరు డ్రింక్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మారా తనతో వచ్చి దొంగతనం చేయాలని కోరికగా ఉంది అని అంటాడు. వర్షం పడుతూ ఉంటే కుల్ఫీ అబ్బాయి కలుస్తాడు. అప్పుడు మారా తను తీసుకున్న కుల్ఫీలో ఒకటి అక్కడే నిల్చున్న వేశ్యకు ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ఇంటి పైకప్పు పైకి ఎక్కుతారు. ఆ ఇంటి పైకప్పు నుంచి లోపలికి చూస్తే ఒక అమ్మాయి గన్తో షూట్ చేసుకోబోతుంది. ఆ నెక్స్ట్ సీన్ పిక్చర్స్ లేకపోవడంతో ఏం జరిగిందో అని పారుకి యాంగ్జైటీ పెరుగుతుంది. ఎంత వెతికినా నెక్స్ట్ డ్రాయింగ్స్ ఏంటో దొరకపోవడంతో ఆ రూమ్లో హ్యాంగ్ చేసిన స్కెచెస్ని అఫ్జల్కి చూపించి అవి ఎవరివని అడుగుతుంది. అలా వాళ్ళు యాంటిక్ పీసెస్ అమ్మే ఉస్మాన్ బాయ్ని కలుస్తారు. ఉస్మాన్ బాయ్ మారు చాలా మంచి మనిషని, అతడు ఎప్పుడూ జనాల కోసమే బతికేవాడని, ఆ ఊరిలోని ఇల్లులు 200 ఏళ్ల క్రితం అని గవర్నమెంట్ ఆ ఇళ్ళని కూల్చేద్దామని చూస్తున్నప్పుడు
మారా ఆ గోడలపై గ్రాఫిటీ పెయింటింగ్స్ వేసి ఆ ఊరిని ఒక టూరిస్ట్ స్పాట్గా మార్చేశాడని చెబుతాడు. దాంతో గవర్నమెంట్ ఇళ్ళని కూలగొట్టించకుండా ఆపేశారు. అయితే మారా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మాత్రం తెలియదన్నాడు. ఇక నెక్స్ట్ స్కెచ్లో పైరేట్ సింబల్ని చూసి అఫ్జల్ సాయంతో డేవిడ్ని కలుస్తుంది. మారా మంచి ఫ్రెండ్ అని ఒకరోజు తాను మారా తాగడానికి షిప్ మీద వెళ్ళినప్పుడు అందులోనే మారా కుల్ఫీ ఇచ్చిన వేశ్య కూడా ఉంటుంది. అయితే ఆ షిప్లోకి ఎందుకు వచ్చామంటే ఆ రోజు తన పుట్టినరోజని తనకు నచ్చిన ప్రదేశంలో కొద్దిసేపు సమయం గడపడానికి వచ్చానని చెబుతుంది. దాంతో మారా చాపను వేయించి అది ఒక కేక్లా తన బర్త్డే సెలబ్రేట్ చేసి తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు. భర్త గురించి అడగగా తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కానీ తాను వేశ్యగా మారకపోతే కొట్టేవాడని అంతకుముందు తనకు ఒక కూతురు పుట్టిందని ఆ తర్వాత అనుకోకుండా నీళ్ళలో దూకేస్తుంది. ఎందుకంటే తనకు వ్యాధి ఉంది అని మెల్లిగా క్షీణించాక చావడం కంటే ఈ ఆనందంలో చావడం మంచిదని డేవిడ్ చెబుతాడు. ఆ తరువాత ఆ వేశ్య పాపైన రాణిని ఒక స్కూల్లో మారాయే చేర్చుతాడని చెబుతాడు. పారు మారా ఎక్కడా అని అడిగితే ఒక ఉద్రేకపూరితమైన శ్రద్ధాంజలి అన్న పోస్టర్ని చూపిస్తాడు. అది చూసి పారు చాలా బాధపడుతుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే మారా తను చనిపోయినట్టుగా అందరినీ పిలిచి ఆ మంచివాళ్ళ మధ్యలో వేశ్య అంత్యక్రియలు జరిపించాడు. వారు ఇంటికి వెళ్తే అక్కడ వేశ్య కూతురు రాణి చదివే స్కూల్ సిస్టర్స్ వచ్చి రాణిని ఎత్తుకు వెళ్ళారని మారా వస్తే చెప్పమని రాణి ఐడి కార్డ్ని ఇస్తారు. అప్పుడే మారా అక్కడికి వచ్చాడని గమనించి తెలుసుకొని తనకు ఆ ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన విజిటింగ్ కార్డులోని లాడ్జ్లోకి వెళ్తుంది. ఈలోపే మారా రాణిని తీసుకొని ప్రాస్టిట్యూట్ బిజినెస్లోకి లాగాలనుకున్న ఆ వేశ్య తండ్రి మనుషుల్ని బాగా కొట్టి తీసుకువెళ్ళిపోతాడు. అలా పారు మళ్ళీ మారాను కలుసుకోవడం మిస్ అవుతుంది. ఆ రాత్రి పారు ఇంటికి వెళ్ళి లేచేసరికి ఆ బుక్లోని దొంగ కనిపిస్తాడు. అతన్ని అమ్మాయి షూట్ చేసుకుందా లేదా అని అడుగుతుంది. మారా ఆపడానికి ప్రయత్నించాడు కానీ అమ్మాయి బయటికి పరిగెత్తుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అంటాడు. ఆ దొంగ సాయంతో ఆ ఇల్లుని కనుక్కొని లోపలికి వెళుతుంది పారు. అది ఒక డాక్టర్ హనీ అనే అమ్మాయిదని ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ లేదు అని అరకులో ఉందని తెలుసుకుంటుంది. డ్రెస్కి వెళ్తుంది. ఇక్కడే మారా చిన్నప్పుడు ఎలా ఉండేవాడో మనకు చూపిస్తారు. వెంకయ్య అనే పోస్ట్ మాస్టర్ని ట్రైన్లో కలుసుకుంటాడు. వెంకయ్య మారా చిత్రకళను చూసి ముచ్చట పడతాడు. మారా తనకి ఏదైనా పని ఇప్పించమని తన తోడుగా వచ్చి తన కొడుకుగా మారిపోతాడు. వెంకయ్య వల్ల మారా లైఫ్ చాలా హ్యాపీ అయినందుకు తను కూడా అందరినీ హ్యాపీ చేస్తూ ఉంటాడు. ప్రజెంట్లో పారు వెళ్ళిన ప్లేస్లోనే డాక్టర్ హనీ, వేషకూతురు రాణి, ఇంకా కొందరు వాళ్ళకంటూ ఎవరూ లేని వృద్ధులు ఉంటుంటారు. హనీని ఆ తర్వాత ఏం జరిగిందని అడుగుతుంది. కానీ పారుని ఆ రోజు అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తుంది హనీ. ఆ నెక్స్ట్ డే పారు మళ్ళీ అడగడంతో తాను ఒక డాక్టర్ అని, తన ఫస్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయినందువలన 10 ఇయర్స్ పాప చనిపోయిందని, తన వల్ల ఒక ప్రాణం పోయిందని డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవాలనుకుంటుంది. అప్పుడే మారా అక్కడికి వచ్చి రక్షించి తనకి చాలా నచ్చ చెప్పి తను ఉంటున్న ప్లేస్లో డాక్టర్ లేడని, అక్కడ డాక్టర్ అవసరం చాలా ఉందని తనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని అంటుంది. హనీ తను కేవలం ఈ కథ కోసమే రాలేదని, పారు మారాని ఇష్టపడుతుందని గ్రహించి మరుసటి రోజే వెంకయ్య బర్త్డే ఉందని, దానికి మారా తప్పకుండా వస్తాడని అప్పటి వరకు అక్కడే ఉండమంటుంది. అలాగే పారు అక్కడి వాళ్ళతో బాగా కలిసిపోతుంది. అప్పుడే వెంకయ్య తన లవ్ స్టోరీని పారుకి చెప్తాడు. అందులో మీనాక్షి అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటి రోజుల్లో పెద్దవాళ్లకు భయపడి డైరెక్ట్గా చెప్పలేక ఒక నాటక రూపంలో తన లవ్ని ప్రపోజ్ చేస్తాడు. కానీ అనుకోకుండా భారీ వర్షాలు వచ్చి వాళ్ళిద్దరూ కలిసిపోకుండానే విడిపోతారు. ఆ నాటకం ద్వారా మీనాక్షిని ఎప్పటికైనా కలుస్తానని చెప్తాడు.
అందుకే అదే ఆశయంతో తన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూశాడు. అలా పోస్ట్ మాస్టర్ జీవితాన్ని గడిపి చివరి రోజుల్లో తను ఇక్కడ అరకుకు వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే ఇది మీనాక్షి సొంత ఊరు కాబట్టి. అప్పుడు మీనాక్షి ఎలా ఉంటుంది అని పారు అడుగుతుంది. తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తాడు. ఆ మరుసటి రోజు పారుకి వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం గురించి ఫోన్ వచ్చి తన ఇంటికి వెళ్ళిపోతుంది. మారా వస్తాడు. తన లైఫ్ని అందంగా మార్చిన వెంకయ్యకి ఏమి ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధపడతాడు. కోసమే తాను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్తున్నది ఎవరికి చెప్పలేదని, మీనాక్షిని వెతికే పనిలోనే ఉన్నానని హనీకి చెబుతాడు. వెంకయ్య ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆ కోరిక తీర్చలేనేమో అని తన బాధని హనీతో పంచుకుంటాడు. వెంకయ్య బర్త్డే రోజు పారు మీనాక్షిని తీసుకొని వస్తుంది. అది ఎవరో కాదు, చిన్నప్పుడు తనకి కథ చెప్పిన మేరీ ఆంటీనే. అలా వాళ్ళిద్దరినీ కలుపుతూ పారు మారాలు కూడా కలిసిపోతారు. నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, మీ సంతోషక్క.